సూర్య గ్రహణం సందర్భంగా ఏమీ తినకూడదనేది మూఢనమ్మకం మాత్రమేనంటూ పలు చోట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సూర్య చంద్ర గ్రహణాలు ఓ సైంటిఫిక్ ప్రక్రియ మాత్రమేనంటూ శ్రీకాకుళంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అల్పాహారాన్ని కూడా స్వీకరించారు. విశాఖలోని బుల్లయ్య కాలేజ్ వద్ద ఓ హాల్లో వంట వార్పు నిర్వహించి బిర్యానీ వండుకున్నారు. గ్రహణ సమయంలో తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వారంతా చెప్తున్నారు. మా పిల్లలు కడుపులో ఉండేటప్పుడు కూడా నాకు ఇలాంటి గ్రహణాలన్నీ వచ్చాయి. మేము అలా ఏమీ పట్టించుకోలేదు, బాగానే ఉంది అంతాను. ఇప్పుడు జనాల్లో కూడా మార్పు రావాలి, సమాజం కూడా మార్పు కోసమని మేము ఇలాగా వంట వార్పు కార్యక్రమం పెట్టి 10 మందికి వ్యక్తం చేస్తున్నాం. దీన్ని చూసి ఏదో జరిగిపోద్ది, అనారోగ్యం పాలవుతాము, గ్రహణం టైంలో ఏమేమి పనులు చేసినా ఏం తిన్నా అనారోగ్య సమస్యలు వస్తాయి అని అపోహలు జనాల్లో ఎక్కువగా ఉంది. ఇటువంటి అపోహల నుండి ప్రజల్ని చైతన్యపరచడం ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక గ్రహణాలు ఏర్పడే సమయంలో ప్రతిసారి కూడా ఏదైనా తినడం కానీ ఏదైనా తాగడం కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ ఒక విన్నపం ఏంటంటే, గ్రహణాల సమయంలో తమ విధులను యథావిధిగా చేసుకోవచ్చు, యథావిధిగా తినవచ్చు, యథావిధిగా తాగవచ్చు. ప్రధానంగా మహిళలు గర్భిణీ స్త్రీల విషయంలో అయితే బాగా మూఢాచారం ఉంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏమి తిన్నా లేకపోతే ఏమైనా కాగితం చింపినా గ్రహణము ఏర్పడుతుంది, అది ఏర్పడుతుంది, ఇది ఏర్పడుతుంది అని చెప్పేసి బాగా అపోహలు ఉన్నాయి. అటువంటి అపోహలు ఏమీ లేవండి. గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఏంటి, సర్వసాధారణ మనుషులు ఏంటి, అందరూ కూడా యథావిధిగా తమ పనులను యథావిధిగా చేసుకుని యథావిధిగా తాగొచ్చు, తినొచ్చు. ఆ ఉద్దేశంతోనే జన విజ్ఞాన వేదిక ఈ చైతన్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.